హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి సోమా క్రియేషన్స్. ఇప్పుడు నేను చూపించే షాపు ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది. చందానగర్లో ఉన్న బ్రాంచ్ అండి, చందానగర్లో 5వ బ్రాంచ్ అండి ఇది. ఇప్పుడు నేను కొన్ని సారీస్ చూపిస్తాను ఆ బ్రాంచ్లో, ఇవి చూడండి. రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి రేట్లు కూడా. సారీస్ కూడా బాగున్నాయండి, పట్టు సారీస్ అండి ఇవన్నీ. 6,000 20 రూపీస్, 7,140 రూపీస్, అలా రీజనబుల్ రేట్ ఉన్నాయి. మీకు ఏంటంటే ఈ వీడియోలో రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన వాళ్ళు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ సారీస్ ఉంటాయని తెలియడం కోసం మీకు సారీస్ చూపిస్తున్నానండి. ఎక్కువ రేట్ సారీస్ అయినా కానీ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇది 3,550 రూపీస్ అయినా కానీ ఎంత బాగుందో చూసారు కదా. మీకు ఇలా రేట్లు తెలుస్తాయి, మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ అవైలబుల్గా ఉంటాయండి. వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి 5 బ్రాంచ్లు అండి. ఇప్పుడు ఒక్కడిపల్లిలో 2, కొత్తపేట ఒకటి, దిల్షుఖ్ నగర్లో ఒకటి, చందానగర్లో ఒకటి. మనకి ఏ బ్రాంచ్లోకి వెళ్ళినా కానీ ఈ రేట్లు అవైలబుల్లో ఉంటాయి. అయితే మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదండి, ఇప్పుడు నేను చందానగర్లో ఇప్పుడు చూపించే షాప్లో నేను ఓపెనింగ్ రోజు 2,500 రూపీస్ బిల్ చేస్తే ఒక సారీ ఫ్రీ ఇచ్చారండి. ఆ రోజు మేము కూడా సారీస్ కొన్నాము, ఒక సారీ గిఫ్ట్ సారీ ఇచ్చారు. ఆ సారీ కూడా చూపిస్తాను, వీడియో మొత్తం చూస్తే వాళ్ళు ఇచ్చిన సారీ కూడా మీకు చూపిస్తానండి, చాలా చాలా బాగుంది. అయితే మీకు ఇంకో విషయం తెలియడం కోసం నేను చెప్తున్నానండి, ఆ రోజు గిఫ్ట్ సారీ నేను చాలా వీడియోస్ పెట్టాను అన్నమాట. ఒక సారీ మంచి సారీ ఇస్తున్నారు, 910 రూపీస్ సారీ అని చెప్పేసి చెప్పాను. అయితే చాలామంది వెళ్ళారు, సారీస్ తెచ్చుకున్నారు. అయితే కొంతమందికి వేరే సారీస్ వచ్చాయని చెప్పారండి. ఆ రోజు చాలా అంటే చాలా రష్ వచ్చారు, చూసారు కదా ఎలా సారీస్ తీసుకున్నారు. ఒక్కొక్క 10,000 20,000 అలా బిల్ చేశారు. బిల్ చేసుకున్న వాళ్ళందరికీ 4-5 సారీస్ అలా వచ్చాయన్నమాట. అంటే 2,500 రూపీస్ బిల్ చేస్తే ఒక సారీ కదా గిఫ్ట్ సారీ, అలా చాలా బిల్ చేశారు. సారీస్ బాగున్నాయి కాబట్టి బిల్ చేశారు. ఆఫర్స్ ఉన్నాయి, తర్వాత ఆఫర్ అంటే సారీ ఆఫర్ అనమాట. రేట్లు మాత్రం అవే రేట్ అనమాట, ఏ షాప్లో ఉన్నా ఇవే రేట్లు ఉన్నాయి, ఎప్పుడైనా ఇవే రేట్లు ఉన్నాయన్నమాట. ఆ బిల్ చేసిన వాళ్ళకి సారీ కాబట్టి, గిఫ్ట్ సారీ కాబట్టి, గిఫ్ట్ సారీ చాలా అంటే చాలా బాగుంది. అయితే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వరకు అయిపోయాయంటండి ఫస్ట్ ఇచ్చిన, నేను చూపించిన సారీస్. ఆఫ్టర్నూన్ తర్వాత వేరే సారీ ఇచ్చారు. ఆ ఇచ్చిన సారీ నాకేం గిఫ్ట్ సారీ వచ్చింది, నేనైతే ఈవినింగ్ టైంలో వెళ్ళానండి, అది కూడా చెప్తున్నాను. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళలేదు, ఎండ చాలా ఉందని చెప్పేసి ఆఫ్టర్నూన్ వెళ్ళాను. ఆఫ్టర్నూన్ నాకు వేరే సారీ వచ్చింది, నేనైతే అక్కడ విప్పి చూడలేదు, ఇంటికి వచ్చినాక చూశాను. అయితే నేను కొన్న సారీస్, ఆ రోజు నేను గిఫ్ట్ సారీ నాకు ఏదో వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేశారు కదా మీకు ఏదో వచ్చిందని. మనకేంటంటే సారీస్ ఇష్టం కదండి, ఆడవాళ్ళనేది ఇష్టపడేది సారీస్, పూలు, గాజులు. అయితే ఈ సారీస్ మనకి ఈమెకేం వచ్చింది, ఇన్ని వీడియోస్ చూపిస్తున్నాను, ఇన్ని సారీస్ కొన్నాను, ఈ ఆంటీకి ఏమొచ్చిందని చెప్పేసి మీకు ఉంటుంది కదా ఆతృత. అందుకని ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఆ రోజు నేను ఈ వ్యూవర్స్ తీసుకునే సారీస్ నేను మీకు చూపిస్తున్నాను, కస్టమర్స్ తీసుకునే సారీస్ నేను మీకు చూపిస్తున్నాను. అంటే మీకు ఏంటంటే ఇలా ఈ రేట్లు అవైలబుల్ ఉంటాయి, ఈ క్లాత్లో ఉంటాయి, ఈ పట్టు సారీస్లో ఉంటాయి, ఈ షాప్కి వెళ్తే ఇలాంటి రేంజ్లో దొరుకుతాయని చెప్పేసి మీకు తెలియడం కోసం వీడియో సారీస్ ముందు చూపిస్తున్నాను. ఇదే షాప్లో నేను చందానగర్లో నేను సారీస్ కొన్నాను, ఆ సారీస్ కూడా చూపిస్తాను మీకు నేను. ఆ రోజు వచ్చిన గిఫ్ట్ సారీ కూడా చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవ్వండి నేను కొన్నవి సారీస్. ఆ రోజు బిల్ చేశాము నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము, 8,000 బిల్ చేశామండి ఇద్దరం. 8,000 బిల్ చేస్తే సరొక సారీ గిఫ్ట్ సారీ వచ్చింది, 3 వచ్చాయి. నేను నాకు వచ్చినవి మాత్రం ఒకటే గిఫ్ట్ సారీ అండి, ఇది చూపిస్తున్నాను కదా. ఇది 820 రూపీస్ అండి ఇప్పుడు చూపించే సారీ. చాలా అంటే చాలా బాగుందండి సారీ. ఇది నేను తీసుకున్నాను, రెడ్ కలర్ సారీ, ఆకులు వచ్చాయి, పెద్ద బార్డర్ అండి. బార్డర్ అయితే హైలైట్ అండి. సారీ మొత్తం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసారు కదా. నేను స్క్రీన్ షాట్ పెద్దగా నెంబర్ ఎందుకు చూస్తున్నానంటే కొంతమంది రేట్లు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. నేను ఊరికే చెప్తే ఒకసారికి చెప్పింది, ఒకసారికి మీరు చూసుకొని షాప్లోకి వెళ్ళి కొంచెం రేటు కరెక్ట్గా అడగట్లేదంట షాప్ వాళ్ళు చెప్పారు. అయితే నేను రేట్ అనేది నాకు తక్కువ చెప్పినా వచ్చే లాస్ లేదు, ఎక్కువ చెప్పినా వచ్చే లాస్ లేదు అండి, ఉన్నదే చెప్తాను కదండి. ఆడ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనమాట, కొంచెం తేడా వచ్చే వరకు మీరు ఒకసారికి తేడా వచ్చేస్తుంది. నేను 2,000ది నాకు కొంచెం స్పీడ్గా చెప్పే వరకు 12,000 అట్లా తేడా వస్తుంది అనమాట. ఆ తేడా వచ్చేసి షాప్కి వెళ్ళి వేరే రేట్ అడుగుతున్నారంట. ఆ సార్ వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఏంటండి మీరు రేట్ తప్పు చెప్పారంటే, లేదండి నేను కావాలని మాత్రం చెప్పాను రేటు. అక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు, మన వ్యూవర్స్ చూసి అక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంతేగా నేను కావాలని మాత్రం రేట్ తక్కువ చెప్పడము, మిమ్మల్ని ఇంప్రెస్ చేసి రేట్ తక్కువ చెప్పి మీరు షాప్కి వెళ్ళి ఇదే తక్కువ రేట్లు వస్తుందని చెప్పి అబద్ధం మాత్రం నేను చెప్పట్లేదండి, చూపిస్తాను. అందుకే నేను కొంచెం వాళ్ళ సారీసే మీకు రేట్ చూపిస్తున్నాను. 820 రూపీస్ అండి, చూసారు కదా ఎంత బాగుందో. 2,000 అయినా నమ్ముతారండి ఆ సారీ, అంత బాగుంది. ఆ రోజు చాలా అంటే చాలా సారీస్ కొన్నారు, చాలా బాగున్నాయి సారీస్ కాబట్టి అలా కొన్నారు. రేట్లు నచ్చకపోతే తర్వాత సారీస్ బాగాలేకపోతే కొన్నారు కదండి, అలా చూసారు కదా. ఇది ఎవరైనా 820 అంటే నమ్ముతారా, అలా ఉన్నాయి సారీస్. నాకేంటంటే రేటు నేను కరెక్టే చెప్తానండి, తక్కువ చెప్పడానికి నాకు ఏమి ఇది లేదు, ఎక్కువ చెప్పడానికి
తక్కువ చూపిస్తే మీరు వెళ్ళి తీసుకుంటే మీకే ఇబ్బంది కదండి, నేను చూపించేది ఒక రేటు అక్కడికి వెళ్తే ఒక రేటు అని చెప్పేసి. నేను అలా ఎప్పుడు చేయనండి, అక్కడ ఉన్న రేటే చెప్తాను. కాకపోతే నేను తొందర చెప్తే బై మిస్టేక్ అలా వస్తుంది కాబట్టి వస్తుందేమో కానీ నేను కావాలని మాత్రం అలా ఎప్పుడు చేయనండి. మీరు చూడండి వాళ్ళు మాత్రం రేటు అక్కడ ఉన్నదే ఇస్తారండి మన కోసం అని తక్కువ రేటు. వాళ్ళు ఇచ్చేదే వాళ్ళు తక్కువలో పెడతారు వేరే షాప్లో కన్నా. మన ఆర్కే కలెక్షన్లో రేటు చాలా చాలా ఉంటుంది, అవే రేట్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తగ్గించమంటే తగ్గించండి. నేను ఒకవేళ కన్ఫ్యూజ్గా కొంచెం తప్పుగా చెప్పిన కొంచెం సారీ అని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చేసి మీరు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను కొంచెం తప్పు చెప్పినాను, కొంచెం అర్థం చేసుకోండి. షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం షాప్ వాళ్ళ రేటే కరెక్ట్ చూపించే డైరెక్ట్, అందుకనే చూపిస్తున్నానండి. ఇది 750 చూసారు కదా ఎలా ఉందో గ్రే కలర్, చాలా చాలా బాగుంది. డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంది. చూసారు కదండి ఎలా ఉందో, 750 అండి ఈసారి. నేను ఇంకొక ఇది ఒకటి కొంచెం చిన్న పార్టీ వేర్కి పనికొస్తుంది అనమాట, అది పెళ్ళిళ్ళకి పనికొస్తుంది, చిన్న పార్టీ వేర్కి పనికొస్తుంది. ఇంకొక సారీ వచ్చేసి నేను డైలీ వేర్ సారీ తీసుకున్నానండి, 360 అండి. క్లాత్ అయితే స్మూత్గా ఉంది, జార్జెట్ టైప్ ఉంది, కొంచెం ప్యూర్ జార్జెట్ కాకుండా ఆఫ్ జార్జెట్ అనమాట. ఫ్లవర్స్ వచ్చాయి, చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ ఏమో ఆరెంజ్ కలర్ వచ్చింది. డైలీ యూజ్కి సింపుల్గా అనమాట, మనకు ఐరన్ అవసరం లేదు, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా వాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ సారీ కూడా తీసుకున్నాను. ఫ్రెండ్స్ మీకు ఇంకొక రిక్వెస్ట్గా చెప్తున్నాను, కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం నా ఛానల్ కొత్తగా చూస్తే, నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొడితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలా మీకు కావాల్సినవి నచ్చినవి వీడియోస్ పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇక మనకి కావాల్సిన వచ్చిందండి ఇప్పుడు మన గిఫ్ట్ సార్ అండి. మనకు వాళ్ళు ఇచ్చారు కదా గిఫ్ట్ సారీ, చూసారు కదా నాకు వచ్చింది ఈ గిఫ్ట్ సారీ అండి. అందరికీ పైతాని బార్డర్, చాలా చాలా నేను చిలకపచ్చ కలర్ బ్లూ కలర్ బార్డర్ అని చెప్పి సారీ చెప్పాను కదా, ఆ సారీస్ వచ్చాయి. నేను ఆఫ్టర్నూన్ తర్వాత వెళ్ళాను కాబట్టి ఈ సారీ వచ్చిందండి. కాకపోతే పర్లేదండి, ఈ సారీ కూడా చాలా చాలా బాగుంది. మీకు చూపిస్తాను మొత్తం సారీ. ఇది కూడా 99 అండి. ఆ సారీ నేను చూపించిన సారీ కూడా పాత వీడియోలో చూడండి మీరు. ఆ సారీ వచ్చింది, నేను అదే నేను అబద్ధం మాత్రం చెప్పలేదండి. వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఇచ్చిన సారీ చూపించాను. కాకపోతే చాలా చాలా రష్ వచ్చారు, చాలామంది తీసుకున్నారు కాబట్టి తొందరగా ఆ సారీస్ అయిపోయాయి. నెక్స్ట్ వీ తీసుకున్న వాళ్ళకి ఈ సారీ ఇచ్చారు. ఇది కూడా చాలామందికి వచ్చాయి ఈ సారీస్ కూడా, చాలా చాలా బాగున్నాయండి సారీస్. ఈ సారీ కూడా చాలా బాగుంది, 9 10 10 అండి. బ్లౌజ్ చూశారు కదా, చూడండి ఒకసారి మొత్తం వర్క్ అండి. ఇది మొత్తము సారీ మొత్తం వర్క్ వచ్చింది, రెడ్ కలర్ మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి. క్లాత్ కాటన్ కూడా ఇవ్వలేదండి, ఇది సిల్క్ జార్జెట్ టైప్ ఉందండి. జార్జెట్ క్లాత్ ఇచ్చారు అంటే అయితే మనకి ఎంత అంటే ముడతలు రాదు, వాష్ చేసినా కానీ నీట్గా ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ అయినా చాలా నీట్గా వస్తుంది. చూసారు కదండి బ్లౌజ్ హైలైట్. సారీ మొత్తం చూపిస్తాను మీకు నేను, చూడండి. నాకు వచ్చిన గిఫ్ట్ సారీ అండి ఇది, చాలా అంటే చాలా బాగుంది సారీ. చాలామందికి ఆఫ్టర్నూన్ తర్వాత తీసుకున్న వాళ్ళకి ఇది సారీ ఇచ్చారట అండి. నేను సరే చూద్దాము ఏది వచ్చినా పర్వాలేదని చెప్పేసి ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే ఇది వచ్చింది. అయినా నాకు హ్యాపీగానే ఉందండి, ఎందుకంటే ఈ సారీ కూడా బాగుందండి, నీట్గా ఉంది. కట్టుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది అండి. చూసారు కదా, మళ్ళీ మీకు ఈ సారీ నచ్చిందా లేకపోతే నాకు వచ్చిన సారీ నచ్చిందా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా కొన్నాను నేను సారీస్. ఇది కూడా 90 అండి ఈ సారీ. ఇప్పుడు ఈ సారీ వచ్చేసి ఓపెన్ చేయలేదండి, ఇది 1600 అండి. ఈ సారీస్ కూడా ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను, వాళ్ళ సారీస్ కాకుండా మన ప్లెయిన్ బ్లౌజ్ మీద తీసుకున్నాను. ఇంకొక సారీ వచ్చేసి 1000 అండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.